గౌడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఈ పప్పుస్ అలాగుండా పప్పు తీసుకోమని తీసుకొచ్చి మొత్తం రూలే ఉన్నాయి దీనిలో పాంతులో ఎట్లుంటుంది ఏమో కూర అంటే ఇచ్చింది ఏం లేదురా ఇంకా దీనిలో కూర ఉన్నాయి పప్పులా తీస్తానా బాబా ఎటువైంది ఎటువైందో ఏమో రా పొద్దున వేయండు ఎటు పోతారా అంటారేమో గీడక పోయేస్తా అని చెప్పిండు ఇంకా వస్తే టైం 9:30 అందుకోసం ఇక్కడ చేయదని చెప్పేసి ఇంకా లేడీ చేస్తాను రాని అశాంక సంగతి చెప్తా కానీ ఏమంటారు కానీ మేము కాజీ పోలే ఆడలేసా ఇంటి దగ్గర ఉన్నావా మరి ఏమన్నా పోయేది లేదా ఇంటి దగ్గర ఉంటావు ఇంకా ఏమేంద్ర గంగు టిక్టాక్ చేస్తే మధ్యలో బాగానే ఏమైనా చేస్తారా ఇప్పుడు ఆఫీస్ లో నీ వీడియోలు కాదు పిన్ని బంద్ చేసిన పిన్ని టిక్టాక్ మా నాన్న తీస్తా ఏమే మీ నాన్న తీస్తున్నారా అవును పిన్ని అంతసారా పిన్ని ఇంటి పోతా పిన్ని పనంది పిన్ని ఏ ఉంటా అరే కాసేపు మళ్ళా పని ఉంది పిన్ని సరిపో ఎప్పుడు వస్తారు కావచ్చు పొద్దున అనగా వేడిని ఇంకా వస్తారు రాని వచ్చినాక సంగతి చెప్తా కానీ ఊకే ఇదే పని అయితే నేను పోడు సాయంత్రం దాకా ఉండు చూడు రాని తిండికి ఎట్లా వస్తారు రాని కాలేజీ కూడా ఇంకెప్పుడు హలో గౌడనే ఆడు నువ్వే అత్తాను మా తల్లలకు ఒక బాటిల్ తాగితేనే నువ్వుపోతా నీకోసం అప్పటి నుంచి రుతాను ఇడ ఏడున్నా నువ్వు వస్తలేవా ఎట్లనే మరి అది నీకోసం అప్పటి పొద్దున్న కానీ తిరుగుతారు కదా ఇక్కడ కూర్చొని సరే సాయంత్రం అయినా పోయి మరి సరేనే ఉంటాను మంచిది ఇట్లా మరి బాటిల్ అంతా ఆగిపోదాం అంటే గౌడని జ్వరం వస్తా ఇంటికైనా పోయి అన్నమైన సాయంత్రం అప్పట్లో పొద్దు నుంచి ఈయన వేడి చేసుకుంటున్నా కదా ఆకలి కూడా అయితే కొద్దిగా పోయి అన్నం తింటా అయ్యే పోయి ఈయన ఎప్పుడు వస్తాడు కావచ్చు ఇంకా వస్తాడు కదా పొద్దున ఎప్పుడు వాయే ఇంకా వస్తాడు ఎప్పుడు వస్తాడు కావచ్చు ఇంకా రాని ఆగు వచ్చాక సంగతి చెప్తా కానీ ఇవాళ వంట అయిందా అనే అంటే ఇక్కడ వంట వంటలే ఏం లేదు వంట కాలే ఏం కాలేదు ఇవాళ గింత సేపు అయితే ఇంకా వంట కాలేదా అనే ఘోరం కాకలైతే నాకు ఏం చేసినా ఏం చెప్పు ఇది ఘోరం కాకపోతే ఫోన్ చేస్తే అయిపోగా పట్టుకొస్తుంది అక్కడికే టిఫిన్ పట్టుకొస్తుగా నీకోసం సరిగా ఎటు అని చెప్పు సార్ నువ్వు ఎంతసేపు అవుతావు నువ్వు ఎంతసేపు వేసిన అక్కడ తాడానికి పోయినావు దేనికోసం వేరు ఎప్పుడు వేరు నువ్వు ఇప్పుడు వచ్చి ఘోరం కాకలైతే దాన్ని దీర్ఘ తిత్తాను నువ్వు అండలేదని పో అండుకోపో నీ అండనే అండి నాకు అవసరం లేదు నీకు అన్నం అండి అంత నీ కూరండ గీరండ నాకు అవసరం లేదు పో ఏమైంది గంటగానే వరుతాను ఆకలి అయితే అన్న కూడా తప్పేనా అని పొద్దుగాల ఎంత టైం అవుతుంది ఇప్పుడు ఇటుకి పోయి వచ్చిన మా ఫ్రెండ్ వాడు పిలిచిండు వాడు దుబాయ్ నుండి వచ్చిండు మొన్న ఎట్లా తిట్టబడితే నువ్వు ఫ్రెండా ఎక్కడ ఫ్రెండ్ వచ్చిండు నీకు ఎక్కడ నుంచి వచ్చిండు దుబాయ్ నుండి వచ్చిండా ఎవరా ఫ్రెండ్ నాకు తెలుసు కానీ నువ్వేం తాడని కానీ నీ సంగతి నాకు అవసరం లేదు నేను ఉండనే ఉండ నాకు అవసరం నువ్వు గిరోగి చేస్తాను రోజు పొద్దు లేచుడు పోడు వచ్చుడు మళ్ళీ సాయంత్రం ఏంటంటే మళ్ళీ పోడు వచ్చు నాకైతే ఏం అర్థం నీ గురించి సంబంధం లేదు కానీ నీ అండని పెట్టపో వాడు లేడా అనే రమేష్ గాడు వాడు ముందనే వచ్చిండు నిన్న వచ్చిండు దుబాయ్ నుంచి నాకోసం ఏమో తెత్తా అంటే పోయినా అసలు నేను చెప్పిన తాగా తాగలేదా ఊడు చాలు కాంతి నేను ఏ తాగుడు ఎక్కడే తాగుడు అయితే కానీ ఏం కూర వండుతావు కనబడతలేదు ఇక్కడ పప్పు మళ్ళీ ఏం కూర అంటారు అని జిల్లా చేయబడి పప్పే వండుతాను అయితే పేపర్ మా చికెన్ మటన్ ఆడపోతున్నా అయితే కానీ పప్పు ఎట్లా వండుతావు పప్పు చారు చేస్తావా ఇట్లా పప్పు చారు చేస్తా టమాటాను పప్పు వేసాడు పప్పు చారు ఎక్కడిది టమాటాతో ఏం మంచిగా ఉంటుంది పప్పు చారు చేయరాదు చింతపండు వన్నది వన్నదా లేదేం మాట లే పన్నది గిన్నది అంటాను మొన్న చెప్పింది కదా చిన్నప్పుడు చింతపండు తేలేమన్న చింతపండు ఇంకా వేసి అండి అనుకో ఏవాడు మొన్న అట్నే ఇచ్చిండు మరి నేనేం చేయాలి దానికి మరి ఇప్పుడే కొత్త చింతపండు వస్తుంది నీకు అది బాగాలేదు దాంతో అండేది ఉంటే ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది మరి చింతకాయలు తెంపుకురా చెట్టు ఉందా నీకు చెట్టుకి పెట్టినా పెట్టారుగా సమ్మక్క చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెంపుకురానా లేదు లేదా లేకుంటే ఇంకా మంచిదేనా నాలుగు తెంపుకొత్తా
ఒక్కవేళ వచ్చింది అనుకో నీ ముడ్డి వలగొడుతుంది. ఎందుకులే, నేను రాకముందు తొందర నాలుగు దింపుకొని వచ్చేస్తా. పప్పుచారు చేయదా అంటే మస్తు ఉంటుంది. అదే పచ్చి చింతకాయలు సూపర్ ఉంటుంది పప్పుచారు. మస్తు సూపర్ అయి ఉంటాయి కానీ చూసి ఉండే మాత్రం ముడ్డు వలగొడతాను ఖచ్చితంగా. అది కన్ఫర్మ్. నేను చూసుకుంటాలే అదంతా. నీకేమైతా అండి? అంతేనా? పోయిరానా? నీ అదే సంబంధం లేదు. తెంపుకొత్తా, మంచిగా రెడీ చేయి, పప్పుచారు చేయి. ఇవాళ ఘోరంగా ఆకలి అయితే కుమ్ముతా ఇవ్వాలి మంచిగా. నాలుగు తెంపుకొత్తా, అటు అటు చూడు. మరి వస్తే ఉంటే నాకు చెప్పు పిలు. ఓ నాకు అవసరం లేదు, నేను చూడ నాకు సంబంధం లేదు. నువ్వేమని వేసుకున్నా సంబంధం లేదు అయ్యా. అయ్యో గట్లా అంటే నేను తెంపుకొస్తే తినవా? మనం అంతా తింటాం కానీ ఒక్కనే తింటాను. ఏమన్నా ఎలా చూడు. వామ్మో, నేను మొన్న జాంకా దొంగతనకపోతేనే ఎట్లా పడతాడో తిట్టింది ఆమె. ఏం కాదులే, తినకుండా తెలవాలి. పోనీ పోనీ. సరే సరే సరే, చూస్తా పో. మరి మరి జాగ్రత్త. సరే చూస్తాను వెళ్ళు. చిన్నమ్మా ఎడిపోయింది కావచ్చు. లేదుగా, మరి ఇంకా చింతకాయలు ఉన్నాయా? ఉన్నాయిగా, మంచి ఉన్నాయిగా. మంచి అయినా తెంపుతి అంటే ఇప్పుడు తెంత గై. తింటాండ్రు కాయలు, ఎవరు దంపుతారు వాళ్ళకి బుద్ధి లేదా? ఏమో చింతకాయలు తెంపేది, ఎవరిలో చింతకాయలు పోసేది? నేనే చిన్నమ్మా, ఒక రెండు తెంపుకుందాం వచ్చిన. ఎవరిని అడిగి పోతారు బాబు చింతకాయలు? నిన్నే అడిగి తెంపుకుందాం అనుకున్నా చిన్నమ్మా. ఇంటికాడ వాళ్ళు చూసినా, వాళ్ళు లేకపోయేసరికి నాలుగు తెంపుకుందాం వచ్చిన. చెట్టు మీద చింతకాయలు ఉన్నాయా బాబు? ఎందుకు కొత్తారు బాబు ఈ చింతకాయలు? చెట్టు మీద అటు జామకాయలు, ఇటు చింతకాయలు, ఎందుకు పోవాలా ఉండాలా ఈ ఊళ్ళో? నేను పప్పుచారు చెప్తా అన్నది, ఇంటికాడ ఉన్నది కానీ అది చింతపండు కర్రీగా ఉన్నది, మంచి లేదని. ఎవరు అడిగి కొత్తారు బాబు చింతకాయలు? వాళ్ళ జామకాయలు పోతుంది పిల్లగల్ల పట్టకచ్చి ఎలా చింతకాయలు? మరి ఇల్లు పీకపోవాలా లేకుంటే ఎవరికి అని ఇచ్చుకోవాలా చెప్పు. నాలుగు చింతపండు కర్రీ నాలుగు లెవెల్లో బాబు గొంగితే నువ్వు అంత నాలుగు ఆయన నీ భార్య ఏమో అత్తమ్మ పొత్తమ్మ అనుకుంటే నీ భార్య వచ్చింది దామకాయలకు. చింతకాయలు వేయలేవు, నాలుగు లేవే చింతకాయలు అసలే పోయాలి. రాత్రి కోసుకపో నాలుగు కాయలు. సరే సరే జామకాయ దొంగదా? మరి చెప్పవా ఎట్లా పడితే అట్లా తిన్నా? మొన్న పోరాడు పోయిందా? మొన్న పోరగాను అందరూ కూసుకుని పెంటాడా? కూసుంటే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకుంటాడే నేను జామకాయ పారా అని చెప్పేసి పోయినా. పోయేవారు చెప్పవా? చెప్దా అనుకున్నా కానీ నీకు తెలియాలని చెప్పేసి వస్తుంది. చెప్పిన ఫస్టే వద్దా అని, నేను బుద్ధి అవుతా అని చెప్పేసి అన్నాను. నువ్వు గుంజుకున్నదా? పోయింది. నేను నీ బుద్ధి అవ్వకూడదా అని చెప్పేసి అన్నా. నువ్వేమన్నా ఏం కత్తియే పప్పుచారు మస్తు ఉంటుంది కడుపు నిండా తిందామే అని చెప్పేసి నువ్వే అన్నావు. కర్రీ చింతపండు చేసిన అది బాగుంటుంది. ఏం కత్తిచ్చింది తెలిసిన? మరి తెచ్చిన చెట్లు పడితే పడ్డ కచ్చింది కదా, వచ్చినా పట్టు రాదు. పప్పుచారు అయితే కిర్రాకుంటది, మంచి కడుపుని బాగుదేరా? సరే చేయిపోయాయి. బాగా తిందా? బాగానే బొంగు గుంజుకున్నాయి చేతులకెళ్ళి. సరే సరే, ఇంక బాధపడే కానీ ఇంకా అసలే పది పది నరుగుతుంది. ఇంట అక్కడ వంట చేసి మరి తిందా? సరేనా? సరే చేయిపో. బాబా వంట అయిందిరా, తిందాం. అయిందానే
సరే సరే తిందా గోర ఆకలే. బాగుందా? సూపర్. తిడితే తిట్టి కానీ పప్పు చారు మాత్రం సూపర్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.